गुड मॉर्निंग टू ऑल ऑफ यू ई रोज मनं क्लास लो वर्ड योक्क कंपोनेंट्स वर्ड विंडो योक्क कंपोनेंट्स गुरिंची मनं नेर्चुकुंदां एमएस वर्ड इज द नथिंग बट द वर्ड प्रोसेसिंग सॉफ्टवेयर अनि मनं नेर्चुकुंदां सो ई वर्ड नि प्रोसेस चेयडानिकी मनं एमएस वर्ड विंडो नि ओपन चेसिनट्लयिते मन की फस्ट स्क्रीन इला कनिपिस्तुंदी దీన్ని వి విల్ సే ఇట్ యాస్ ద ఎంఎస్ వర్డ్ విండో అని అంటాం అయితే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ విండో అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఇక్కడ మనం వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అనేది మనం చూద్దాం సో దిస్ బ్లూ బార్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి దీనికి ఫైల్ నేమ్ మనం ఇక్కడ ఇస్తున్నాము అండ్ ఇక్కడ వర్డ్ అని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి సేవ్ చేసుకోవడానికి అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి దిస్ బ్లూ బార్ని మనం టైటిల్ బార్గా మనం స్పెసిఫై చేస్తామన్నమాట సో టైటిల్ బార్లో చూడండి మూడు కనిపిస్తున్నాయి మూడు బటన్స్ కనిపిస్తున్నాయి అండ్ ఫస్ట్ బటన్ ఈజ్ కాల్ ద మినిమైజ్ బటన్ అండ్ సెకండ్ బటన్ ఈజ్ కాల్ ద మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ కాల్ ద క్లోజ్ బటన్ అంటే మనం ఈ విండోని క్లోజ్ చేయాలి అని అంటే క్లోజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి విండో క్లోజ్ అయిపోతుంది సో మినిమైజ్ చేయాలి అంటే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తాము అండ్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనము ఈ బటన్ మీద క్లిక్ చేస్తాము కాబట్టి టైటిల్ బార్ దిస్ వన్ ఈజ్ కాల్ ద టైటిల్ బార్ అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద త్రీ బటన్స్ మినిమైజ్ మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ సో టైటిల్ బార్లో టైటిల్ వర్డ్ యొక్క వర్డ్ ఫైల్ యొక్క టైటిల్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తామన్నమాట ఫాలోయింగ్ ద టైటిల్ బార్ దెర్ ఈజ్ ఎ మెనూ బార్ మెనూ బార్లో చూడండి ఫైల్ మెను హోమ్ మెను ఇన్సర్ట్ మెను డిజైన్ మెను లేఅవుట్ మెను రిఫరెన్సెస్ మెయిలింగ్స్ రివ్యూ వ్యూ అండ్ హెల్ప్ ఇవన్నీ కూడా మనకి మెనూ బార్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను హోమ్ని ఓపెన్ చేయగానే మనకి రిబ్బన్ టూల్ బార్స్ ఇవన్నీ వచ్చాయి సో ఇందులో మనకి ఇక్కడ ఫార్మేటింగ్ అంతా చేస్తాం కాబట్టి దీన్ని ఫార్మేటింగ్ టూల్ బార్స్ అని కూడా అంటాం అంటే ఈ రిబ్బన్ టూల్ బార్స్ ఇక్కడ దిస్ రిబ్బన్ టూల్ బార్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫార్మేటింగ్ టూల్ బార్ అంటే టెక్స్ట్ని ఏ ఫాంట్ స్టైల్ ఏంటి అండ్ ఫాంట్ సైజ్ ఏంటి అండ్ ఫాంట్ కలర్ ఏంటి ఇట్లాంటి ఫార్మేటింగ్ అంతా కూడా మనము ఇందులో చేస్తామన్నమాట కాబట్టి దీస్ ఆల్ ఆర్ ద నథింగ్ బట్ ద రిబ్బన్ టూల్ బార్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫార్మేటింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫార్మేటింగ్ అన్నమాట అండ్ ఇక్కడ మనం ఏ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ బటన్కి సంబంధించిన రిబ్బన్ మెను మనకి డిస్ప్లే అవుతుంది దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద రిబ్బన్ మెను ఫర్ ద ఇన్సర్ట్ అనే మెను యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ ఈజ్ ద డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లేఅవుట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రిఫరెన్సెస్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మెయిలింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రివ్యూ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద వ్యూ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద హెల్ప్ ఓకే సో కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం కాంపోనెంట్స్లో టైటిల్ బార్ ఉంటుందని నేర్చుకున్నాం అండ్ మెనూ బార్ ఉంటుందని నేర్చుకున్నాం అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మనం హోమ్ని కనుక క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి రిబ్బన్ టూల్ బార్లో అవైలబుల్ అవుతాయి అని నేర్చుకున్నాం అండ్ ఇంకేంటి కాంపోనెంట్స్ అని అంటే సో దిస్ వన్ ఈజ్ కాల్ ద వర్క్ ఏరియా అండ్ ఈ పైన దీన్ని మనము ఈ పేజ్కి సెట్ చేసుకోవడానికి అంటే సెటప్ చేసుకోవడానికి మనకి ఇక్కడ రూలర్ అవైలబుల్ అవుతుందన్నమాట సో ఈ 1, 2, 3, 4, 5 అని ఉంది చూసారా దిస్ వన్ ఈజ్ కాల్ ద రూలర్ అంటాము దిస్ వన్ ఈజ్ ద ఇది హారిజాంటల్ అండ్ దిస్ వన్ ఈజ్ ద వర్టికల్ రూలర్ అన్నమాట అంటే ఈ 2 సైజ్ మనము సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బార్ని ఈ 2 ఎంత ఉండాలి అనే దాన్ని సెట్ చేయడానికి ఈ రూలర్ని మనము వాడతాం అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నా ఇందులో ఏదైతే ఇక్కడ బ్లింకింగ్ ఉంది అంటే ఐ బీమ్ లాగా ఉండేదేమో నథింగ్ బట్ ద మౌస్ పాయింట్ అండ్ ఇక్కడ మనకి బ్లింక్ అవుతున్న ఒక వర్టికల్ బార్ ఉంది చూసారా దట్ వన్ ఈజ్ కాల్ ద కర్సర్ అంటాం అన్నమాట
అండ్ ఇంకా ఏమున్నాయి ఇందులో? దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేటస్ బార్. స్టేటస్ బార్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అండ్ ఏ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ అంతా కూడా కరెక్ట్ చేసుకోవడము, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టేటస్ బార్లో డిక్లేర్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకా ఇవతల మనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వ్యూస్, అది ప్రింట్ లేఅవుట్ వ్యూలా లేకపోతే రీడ్ మోడ్లో ఉందా లేకపోతే వెబ్ లేఅవుట్ వ్యూలో ఉందా, ఇలాంటి వ్యూస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి జూమ్, అంటే మనము మన డాక్యుమెంట్ని ఎంత పర్సంటేజ్ ఆఫ్ జూమ్లో, అంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ అంటేనేమో ఇంక్రీజ్ చేసుకోవడం, అండ్ జూమ్ అవుట్ అంటేనేమో డిక్రీజ్ చేసుకోవడం అన్నమాట. కాబట్టి మన డాక్యుమెంట్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా ఒకవేళ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది ఈ ఏరియానే, కానీ ఇంకా ఎక్కువ ఒక పేజీని కనుక మనం దాటిపోయి ఎక్సీడ్ అయి చూడాలి అని అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, స్క్రోల్ బార్స్ కనిపిస్తున్నాయి. ఈ స్క్రోల్ బార్స్ని ఇక్కడ అప్ యారో అండ్ డౌన్ యారోలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ అప్ యారో యూజ్ చేస్తేనేమో టువర్డ్స్ అప్, అండ్ డౌన్ యారోని క్లిక్ చేస్తే స్క్రోల్ బార్ టువర్డ్స్ డౌన్ మూవ్ అవుతుంది అన్నమాట. లేదు అంటే మౌస్ని హోల్డ్ చేసి పట్టుకుని స్క్రోల్ బార్ని మూవ్ చేసినా కూడా స్క్రోల్ బార్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇటు కూడా ఎక్కువ స్పేస్ ఉంది అంటే రెండు స్క్రోల్ బార్స్ కూడా మనకి వస్తాయి. ఇటు ఏమీ లేదు అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఓన్లీ వర్టికల్ స్క్రోల్ బార్ మనకి అవైలబుల్ అవుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద నథింగ్ బట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద విండో. ఏమేమి చూస్తున్నాం మనము ఇక్కడ? టైటిల్ బార్ చూస్తున్నాం, అండ్ మెనూ బార్ చూస్తున్నాం, అండ్ మనము ఫార్మేట్ చేయడానికి ఫార్మేటింగ్ టూల్ బార్స్ అన్ని రిబ్బన్ టూల్ బార్స్గా చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకవేళ డైలాగ్ బాక్స్ లాంచ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డైలాగ్ బాక్స్ లాంచ్ అవుతుంది. కాబట్టి దాన్ని డైలాగ్ బాక్స్ లాంచర్గా మన చెప్తామన్నమాట. అండ్ మనం ఫార్మేట్ చేసుకుని మనము చుట్టూ పేజ్ బోర్డ్ మార్జిన్స్ సెట్ చేసుకోవడానికి మనకి రూలర్ కనిపిస్తూ ఉంది, దట్ వన్ ఈజ్ కాల్డ్ ద దిస్. సో ఈ ట్యాబ్స్ ఈ వీటి ద్వారా మనము సెట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ కర్సర్ మనకి బ్లింక్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద దిస్ వన్ ఈజ్ కాల్డ్ ద డాక్యుమెంట్ ఏరియా ఆర్ వర్క్ ఏరియా అని అంటాము. అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ ద స్టేటస్ బార్ అని అంటాం. అండ్ దీస్ ఆర్ ద వ్యూ బటన్స్ అంటున్నాం. అండ్ దిస్ వన్ ఈజ్ ద జూమ్ కంట్రోల్స్ అంటున్నాం. అండ్ మనము పేజ్ని ఒకవేళ పేజ్ ఎక్సీడ్ అయితే వాటిని చూడడానికి మనం ఇక్కడ అనదర్ బార్ మనకి కనిపిస్తూ ఉంది, దట్ వన్ ఈజ్ కాల్డ్ ద స్క్రోల్ బార్గా మనం స్పెసిఫై చేసుకున్నాం. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద విండో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యాపీ లెర్నింగ్.